హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాబుల్స్ లేదంటే న్యూచ్యూబ్ ఛానల్ రోజు ఒక స్పెషల్ వీడియో తోటి నేను ముందుకు రావడం జరిగింది అన్నమాట సో మన రెగ్యులర్గా సో మార్కెట్ అప్డేట్ వీడియోస్ మనం చూస్తున్నాం కదా సో అదేవిధంగా ఎవ్రీ మండే ఈవినింగ్ సెవెన్ పీఎంకి లైవ్ స్ట్రీమ్ నేను చేస్తాను కదండి సో మీకు ఏమైనా స్టాక్ క్వశ్చన్స్ అవి అంటూ కూడా మనం టెక్నికల్గా డిస్కషన్ అవి చేస్తాం కదా సో ఇది అలాంటి వీడియో కాదనమాట అండి సో మన ఛానల్ లెర్న్ టర్ని కాబట్టి ఆంధ్రాబుల్స్ లెర్ టైర్ మన ఛానల్ క్యాప్షన్ కాబట్టి ఓకే ఇది ఒక లెర్నింగ్ వీడియో అనమాట అండి ఓకే సో అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఈటీఎఫ్స్ గురించి అనమాట అండి ఓకే సో అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ అండ్ ఫండ్స్ అనమాట అండి అయితే ఈటీఎఫ్ అంటే ఏంటి ఓకే సో దాన్ని ఏ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి రైట్ చాలా మంది బిగినర్ ఉన్నారు అనమాట అండి రీసెంట్గా ఛానల్ కూడా ఆంధ్రాబుల్స్ సబ్స్క్రైబ్ చేశారు అంటే చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్గా ఇన్ ద పాస్ట్ నేను కొన్ని బేసిక్ వీడియోస్ చేయడం జరిగిందనమాట అయితే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా సో అదే టాపిక్ మీద బేస్ చేసుకుని సో ఈటీఎఫ్ అంటే ఏంటి సో అది ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా చేసుకోవచ్చు ఓకే దానివల్ల ఏంటి నష్టాలు ఏంటి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దామండి ఓకే సో అయితే ముందుగా తీసుకుంటే కనుక సో ఈటీఎఫ్ అనేది ఒక ప్యాసివ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట అండి జనరల్గా మనందరూ కూడా యాక్టివ్గా మనం షేర్స్ కొనుక్కుని కొనడం అమ్మడం అది మనం చేస్తూ ఉంటాం కదండి రైట్ అలా కాకుండా ఒక మ్యూచువల్ ఫండ్ మాదిరి ఓకే సో అంటే మ్యూచువల్ ఫండ్ అంటే మీరు ఏం చేస్తారంటే మనం ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూట్లో కానీ లేదంటే లంశం కానీ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్లో మనం చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఓకే సో అయితే మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసామో ఆ అమౌంట్ ఒక ఫండ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అనమాట అండి సో అంటే మన అందరి దగ్గర కలెక్ట్ చేసిన పూల్ మనీ అండి మొత్తం మనీని ఏఎంసీ అంటాం అనమాట అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏం చేస్తారంటే మీరు చూస్ చేసుకున్న ఫండ్ కేటగిరీని బట్టి డిఫరెంట్ ఫండ్స్కి డిఫరెంట్ ఫండ్ మేనేజర్స్ ఉండడం జరుగుతుంది ఓకే సో అంటే ఇట్ ఈస్ ఆయన డిస్క్రిప్షన్ అని మాట ఎవరైతే ఓకే సో ఫండ్ మేనేజర్ ఉన్నారో ఆయన నిర్ణయం మేరకు విల్ బీ ఇన్వెస్టింగ్ విల్ బీ చూసింగ్ డిఫరెంట్ స్టాక్స్ అనమాట ఉదాహరణకి మీరు ఓన్లీ బ్రూచిప్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా తీసుకున్నారనుకోండి లార్జ్ క్యాప్ ఫండ్ అని చెప్పి ఉంటాయి కదా ఓకే సో ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మాత్రమే ఆ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఏవైతే ఉన్నాయో యాభై వంద స్టాక్స్లోంచి ఫిల్టర్ చేసి మార్కెట్ క్యాప్ని బట్టి లార్జ్ క్యాప్ డిసైడ్ అవుతుంది కదా ఓన్లీ ఆ స్టాక్స్లో కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే సో అదేవిధంగా మీరు కనుక ఎవరైనా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా తీసుకుంటే ఓన్లీ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మాత్రమే స్మాల్ క్యాప్ ఇండెక్స్లో నుంచి కొన్ని స్టాక్స్లో ఏవైతే బాగా పెర్ఫామ్ చేస్తాయని వాళ్ళు అనుకుంటున్నారో సో ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట రైట్ సో ఈ విధంగా ఇది ట్రెడిషనల్గా మనకి మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసు కదండి అదేవిధంగా రీసెంట్గా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని చెప్పి రావడం జరిగింది కదండి అంటే మల్టిపుల్ అక్రాస్ డిఫరెంట్ మార్కెట్ క్యాప్ లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్ కానీ సో మొత్తం యూనివర్స్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ స్టాక్స్ నుంచి కొన్ని స్టాక్స్ పిక్ చేసి ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తూ ఉంటారు ఇది యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట రైట్ సో అయితే ఈ మధ్యన చాలా పాపులర్ అయింది ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మీ అందరికీ తెలుసు కదండి సో నేను కూడా మన ఆంధ్రప్రదేశ్ ఛానల్లో చాలా వీడియోస్ దాని గురించి చేయడం జరిగింది అనమాట అండి సో అదే వచ్చి ఇండెక్స్ ఫండ్స్ అనమాట అండి రైట్ అంటే ఇండెక్స్ అంటే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ సో సెన్సెక్స్ సెన్సెక్స్ కానువ్వండి లేదా నిఫ్టీ ఎన్ఎస్సీ నిఫ్టీ కానివ్వండి ఈ రెండు ఇండెక్సెస్ కింద మనం చెప్తుంటారు కదండి రైట్ సో అయితే నిఫ్టీ ఫిఫ్టీ ఇండ ఇండెస్ ఫండ్ అనేది చాలా పాపులర్ అయింది లైక్ హెచ్ డెఫ్సీ కానువండి యూటీఐ కాను ఐసీఐసీ అంటే డిఫరెంట్ కంపెనీస్ ఏఎంసీసు మ్యూచువల్ ఫండ్స్ లోపంలో ఇండెక్స్ ఫండ్స్ రూపంలో చాలా ప్రోడక్ట్స్ మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట అండి ఓకే సో అది కూడా ప్యాసివ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అండి ఇన్వెస్ట్మెంట్ అనమాట అండి ఓకే ఒక యాభై కంపెనీలు ఏవైతే ఉన్నాయో టాప్ యాభై కంపెనీలోకి నా ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఒకవేళ ఇండెక్స్ ఫండ్ నేను ఇన్వెస్ట్ చేస్తే కనుక ఓకే సో టాప్ ఫిఫ్టీ కంపెనీస్ నేను చూస్ చేసుకున్నాను కాబట్టి ఎన్ఎస్సి ఫండ్ అయితే టాప్ ఫిఫ్టీ కంపెనీలోకి వెళ్తుంది సెన్సెక్స్ ఫండ్ అయితే టాప్ థర్టీ కంపెనీస్లోకి మన ఇన్వెస్ట్మెంట్ వెళ్తూ ఉంటుంది అనమాట రైట్ సో ఇందులో ఏంటంటే ప్యాసివ్గా ఇన్వెస్ట్మెంట్ అనమాట అనేది అంటే ఫండ్ మేనేజర్ యొక్క యాక్టివ్ రోల్ అనేది ఏమి ఉండదు రైట్ సో అసలు మ్యూచువల్ ఫండ్స్ రూట్కి మనం ఎందుకు వెళ్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక డైవర్సిఫికేషన్ ఉంటుంది ఓకే సో ఎందుకంటే మన దగ్గర ఒక వన్ ల్యాక్ ఉంది వన్ ల్యాక్ తోటి మనం షేర్స్ కొనాలంటే మన దాని మీద సరైన నాలెడ్జ్ లేదు దాని గురించి సరైన ఎక్స్పీరియన్స్ లేదు ఓకే సో అందువల్ల ఏం చేస్తారా ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో ఎవరైతే ప్రొఫెషన్లో ఉన్నారో వన్ ల్యాక్ ఆయన కప్ చెప్తే విల్ బీ మేనేజింగ్ రైట్ సో అయితే వన్ ల్యాక్ మీరు తెలియకుండా ఒకే షేర్లో పెట్టారు అనుకోండి ఆ షేర్ ఏదైనా పడిపోయింది అనుకోండి ప్రైస్ మనకు చాలా లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా రైట్ అందువల్ల జనరల్గా మనం యాక్టివ్గా షేర్స్ చేసుకున్నా కూడా మనం డైవర్సిఫేషన్ చేస్తూ ఉండగా వన్ లాక్ ఒకే దాంట్లో పెట్టకుండా ఒక నాలుగైదు షేర్లు పది షేర్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదండి ఓకే సో ఆ విధంగా ఏంటంటే డైవర్సిఫికేషన్ ఉండేలాగా ఓకే సో మనం మ్యూచువల్ ఫండ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటాం కదండి సో మన రిస్క్ కొంచెం కంట్రోల్ అవ్వడానికి రైట్ మనం అది ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఇది ఈటీఎఫ్ అనమాట అండి రైట్ సో ఈటీఎఫ్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కదా ఫ్రెండ్స్ ఓకే అంటే ఇది ఒక ఎక్స్చేంజ్ ట్రే ట్రేడ్ అవుతుంటుంది రైట్ అయితే నార్మల్ షేర్ లాగా ట్రేడ్ అవుతుంటుంది కానీ ఇది ఒక మ్యూచువల్ ఫండ్ అనమాట రైట్ సో అయితే మ్యూచువల్ ఫండ్స్ అసలు మీకు టైం లిమిట్స్ ఉంటాయన్నమాట అండి టెన్ థర్టీ ముందు ఒక యూనిట్ ప్రైజ్ ట్వెల్వ్ థర్టీ తర్వాత నెక్స్ట్ డే యూనిట్ ప్రైజ్ అని ఇలాగా మీరు పర్చేస్ కానీ రిడబ్షన్ చేసినప్పుడు కానీ కొంచెం ప్రైజెస్ అవి చిన్న చిన్న స్లైట్ ఫ్లక్చువేషన్ ఉంటాయి అన్నమాట అండి వేరేజ్ ఈటీఎఫ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈటీఎఫ్ కూడా సేమ్ ఉదాహరణకి నిఫ్టీ బీస్ ఉంది అనుకోండి సో నిఫ్టీ యాభై కంపెనీలో మీ ఇండెక్స్ ఫండ్ల లాగా కాకుండా ఒక ఎన్ఏబి వాల్యూ ఇండెక్స్ ఫండ్స్ అలా ఉంటుంది కదా అలా కాకుండా యూనిట్ ప్రైజ్ అనేది మీకు ఉండడం జరుగుతుంది ఈటీఎఫ్లో అంటే షేర్ ప్రైస్ ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రైస్ ఉంటుంది ఆ ప్రైజ్ మార్కెట్ని బట్టి వేరే అవుతుంటుంది సో మీరు లైవ్ మార్కెట్లో మీరు బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయొచ్చు అనమాట అదొక అడ్వాంటేజ్ అనమాట ఉదాహరణకు మీరు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది డే త్రీ నుంచి త్రీ థర్టీ టైంలో జస్ట్ బాగా పడిపోయింది మార్కెట్ ఒక టూ పర్సెంట్ అంటే మీరు ఆ రోజు లోలో కొనొచ్చు అనమాట ఈటీఎఫ్ అయితే స్పాట్ ప్రైస్లో మార్కెట్లో ఏది ట్రేడ్ అవుతుందో సో ఆ ప్రైస్లో మీరు కొనుక్కోవచ్చు ఈటీఎఫ్లో దాకా అడ్వాంటేజ్ అని మాట రైట్ అదేవిధంగా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి ఈటీఎఫ్స్లో కానివ్వండి ఇండెక్స్ ఫండ్స్లో కానివ్వండి ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే సో ఇండెక్స్ అనేది ఎక్స్చేంజ్లో డిఫైన్ చేస్తాయి కాబట్టి ఫండ్ మేనేజర్ యొక్క రోల్ దాంట్లో లేదు కాబట్టి ఇందులో ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో చాలా నామినల్గా ఉంటాయి అండి రైట్ సో అయితే ఈటీఎఫ్ అనేది ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట అండి సో దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టు అనమాట అండి రైట్ సో అంటే ఇందులో రకరకాల ఈటీఎఫ్స్ ఉన్నాయి అన్నమాట అండి అంటే ఒక ఎసెట్ క్లాస్ని ఫాలో అవుతూ ఉండేది అండర్లైన్ ఎసెట్ క్లాస్ని ఫాలో అవుతూ ఉండేదాన్ని ట్రాక్ చేస్తూ ఉండేదాన్ని ఈటీఎఫ్ అని కానీ ఇండెక్స్ ఫండ్ అని అనొచ్చు అనమాట అయితే మన ఇండెక్స్ ఫండ్స్ గురించి కాదు ఇప్పుడు ఈటీఎఫ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో గోల్డ్ ఈటీఎఫ్స్ అని కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే గోల్డ్ని అండర్లైన్ అసెట్ కింద కన్సిడర్ చేసి గోల్డ్ ప్రైస్లో వచ్చే మూమెంట్ తగ్గట్టుగా మీరు అంటే బయట ఫిజికల్ గోల్డ్ కాకుండా ఈటీఎఫ్స్ రూపంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసి సర్ప్లస్ మనీ ఏదైనా ఉంటే కొంతకాలానికి మీరు ఇందులో పార్క్ చేసుకోవచ్చు అనమాట అండి ఓకే సో ఈటీఎఫ్స్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా గోల్డ్ ఉన్నాయి ప్లస్ కొన్ని బ్యాంకింగ్ ఈటీఎఫ్ ఉందండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈటీఎఫ్ ఉంది ఇలా డిఫరెంట్ ఈటీఎఫ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట రైట్ సో అదేవిధంగా ఇన్ఫ్రా బీస్ నిఫ్టీ బీస్ అని కూడా మనం నిఫ్టీ ఇండెక్స్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ రైట్ ఓకే సో ఈ విధంగా ఈటీఎఫ్స్లో మీరు బయ్యంగ్ అనేది చేయొచ్చు అనమాట అండి సో ఇందులో ఏంటంటే ఛార్జెస్ చాలా చాలా తక్కువ అడ్వాంటేజ్ అదే అడ్వాంటేజ్ అదేవిధంగా లిక్విడిటీ చాలా బాగుంటుంది అనమాట ఇమీయట్గా మీకు అవసరమైనప్పుడు ఆ రోజు మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు సెల్ చేసే ఎప్పుడేటప్పుడు మీరు స్టాక్స్ విత్తరా చేసుకోవచ్చు అనమాట అండి రైట్ సో అదేవిధంగా లైక్ లిక్ లిక్విడ్ బీస్ అని ఉంటుంది అనమాట అది లిక్విడ్ ఫండ్స్ అంటే నథింగ్ బట్ బ్యాంక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో మీరు అలా ఎఫ్డీలా కాకుండా సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఇంచుమించు ఒక వన్ పర్సెంట్ డబ్బ్యూటర్ రిటర్న్స్ రావడం జరుగుతుంది అనమాట లిక్విడ్ రూపంలో లిక్విడ్ బీస్లో కూడా మీరు పార్క్ చేసుకోవచ్చు టెంపరీ ఒక రెండు మూడు రోజులకి నేను వెయిట్ చేయాలనుకుంటున్నాను మార్కెట్ ఫాల్ వచ్చేలా ఉంది సో అప్పుడు నేను బై చేస్తాను నా దగ్గర అకౌంట్లో మనీ ఉంది మళ్ళీ నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా నా ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ట్రేడింగ్ అకౌంట్లో ఉంచుకుందాం అనుకుంటున్నానని చెప్పి మీరు అనుకుంటే కనుక ఓకే సో ఆ ఇన్స్టెడ్ ఆఫ్ అలా ఐడియల్గా ఉంచే కంటే మీరు లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకుంటే మీకు కొంచెం నార్మల్గా ఈ ఏదైతే ఒక వారం రోజులు పది రోజులు మీరు హోల్డ్ చేయాలనుకుంటున్నారో సో దాని మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది అండి రైట్ సో అదేవిధంగా ఈటీఎఫ్స్ లైక్ బ్యాంక్ ఈటీఎఫ్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈటీఎఫ్స్ కానివ్వండి మీరు బై చేస్తే అది లిక్విడ్ కాంపోనెంట్ కింద కన్సిడర్ చేయబడుతుంది అనమాట అండి సో దాన్ని మీరు కో కింద ఇచ్చి దాన్ని మార్జిన్ తీసుకోవచ్చు కో ఇచ్చి మీరు ఓకే మీ బ్రోకర్ ఎలా చేస్తే కనుక దాన్ని కో కింద ఇచ్చి మీరు మార్జిన్ తీసుకుని డెరివేటివ్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు దాన్ని మార్జిన్ కింద యూజ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఈటీఎఫ్స్ ద్వారా ఉంటుందన్నమాట రైట్ అయితే మీ ఫండ్ మీ అసలు అలా గ్రో అవుతుంటుంది దాని మీద వచ్చిన అమౌంట్ని దాన్ని మార్జిన్ ఉన్న ఉపయోగించుకుని మీరు ఇంకా రిటర్న్ అనేది డెరివేటివ్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారో వాళ్ళు దాని నుంచి ఇంకా రిటర్న్స్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట అండి రైట్ ఇలా విధంగా బాండ్ ఈటీఎఫ్స్ కూడా ఉంటాయన్నమాట అంటే భారత్ బాండ్ అని చెప్పి కొన్ని బాండ్స్ ఉంటాయి అనమాట కొన్ని పేపర్స్ కలిపి ఒక పది పదిహేను బంచ్ ఆఫ్ పేపర్స్ ఏవైతే బాండ్స్ ఉన్నాయో అవన్నీ కలిపి ఒక ఈటీఎఫ్ యూనిట్ రూపంలో మనం బై చేయొచ్చు అనమాట ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈటీఎఫ్స్ అనేవి మనకి అందుబాటులో ఉండడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఓకే సో అయితే ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మీరు టాపిక్ ఏంటంటే ఈ బేసిక్ ఐడియా మీకు కొంతమందికి ఉండుండొచ్చు ఈటీఎఫ్ అంటే ఏంటి సో ఇలాంటి డిఫరెంట్ ఈటీఎఫ్స్ ఏంటి మీకు ఐడియా ఉండొచ్చు అనమాట అండి అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక్కొక్కసారి ఈటీఎఫ్ కూడా సరైన టైం చూసుకోవాలనేది నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే ఒకవేళ మీరు గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు గోల్డ్ ఒకవేళ పీక్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అది చాలా యూజ్లెస్ అనమాట ఒకవేళ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ పీక్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా కాలం మీకు రిటర్న్ రావడానికి టైం పడుతుంది పెద్ద ప్రాఫిట్స్ అందులో రావన్నమాట అండి రైట్ సో అదేవిధంగా మీరు బ్యాంక్ ఈటీఎఫ్ తీసుకున్నారనుకోండి బ్యాంక్ ఈటీఎఫ్ అనేది వాల్యుయేషన్ అంటే బ్యాంకింగ్ స్టాక్స్ సంబంధించింది అనమాట ఓన్లీ బ్యాంక్ స్టాక్స్లోనే అంటే ఒకే సెక్టర్కి సంబంధించిన ఒక స్టాక్లో కాకుండా మీరు బంచ్ ఆఫ్ ఫైవ్ టెన్ టెన్ స్టాక్స్లో డిఫరెంట్ స్టాక్స్లో మీరు డైవర్సిఫై చేసి పెడుతున్నారు కానీ సెక్టర్ ఒకటే కదండి రైట్ సో అదేవిధంగా ఇది ఇన్ఫ్రాపీస్ అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అండి రైట్ సో అయితే ఇప్పుడు ఆ సెక్టర్ యొక్క పరిస్థితి ఏంటి ఆ సెక్టర్ భూమిలో ఉందా లేదా బరస్ట్లో ఉందా అంటే ఆ సెక్టర్ యొక్క గ్రోత్ డౌన్గా ఉంది ఇప్పుడు వాల్యూషన్ ఎలా అని చూసుకుని ఏ టైంలో ఏఈటిఎఫ్ ఇన్వెస్ట్ చేయడం మంచిది అనేది అది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి సో అది మీరు తెలుసుకుంటే కనుక ఓకే సో అది రైట్ టైంలో మంచి ఈటీఎఫ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మంచి మనం రిటర్న్స్ అనేవి ఇందులో గెయిన్ చేసి పాసిబిలిటీ ఉందనమాట అండి రైట్ ఓకే సో ఇప్పుడు ఏ ఈటీఎఫ్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిది ఏ సెక్టర్ సంబంధించింది ఇప్పుడు భూమిలో ఉందా లేదా సో దాని వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను జస్ట్ మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అండి సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట అండి ఈజీగా రైట్ సో దాన్ని బట్టి ఈటీఎఫ్ ఏ చూస్ చేసుకోవాలి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ కండిషన్స్కి అనేది మీరే ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట అండి ఓకే లెటర్ ఫ్రెండ్స్ అయితే బిఫోర్ ఇన్వెస్టింగ్ ఏదైనా ఈటీఎఫ్లో మనం ఇన్వెస్ట్ చేసే ముందర ఆ ఇండెక్స్ పర్టికులర్ ఇండెక్స్ యొక్క వాల్యూషన్ అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే హై వాల్యుషన్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదంటే కొంచెం రీజనబుల్ వాల్యూషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం లేదంటే బాగా డిస్కౌంట్లో మనం బై చేస్తున్నాం అనేది ఎలా తెలుస్తుంది అంటే ఆ ఇండెక్స్ యొక్క ఎర్నింగ్స్ మనం ఐడెంటిఫై చేయాలండి సో అయితే ఇండెక్స్ యొక్క ఎర్నింగ్ ఐడెంటిఫై చేయడానికి ఎర్నింగ్ గ్రోత్ ఎలా ఉంది అవన్నీ ఐడెంటిఫై చేయడానికి ఒక ఫార్ములా అండి ఓకే సో ఐ థింక్ నేను ప్రీవియస్గా కొన్న వీడియోలో నేను షేర్ చేశాను మాట మన ఛానల్ ఎవరైతే ఎగ్గురాలు ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు అనమాట అండి ఓకే సో ఉదాహరణకి పిఈ మల్టిపుల్ ఉందనుకోండి సో పిఈ మల్టిపుల్ బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు అనమాట పీఈ మల్టిపుల్ని బట్టి ఒక బేసిక్ ఐడియా రావడం జరుగుతుంది ఎందుకంటే ఓన్లీ ప్రైజ్ పెరుగుతుందా రైట్ లేదా కంపెనీ యొక్క ఇండెక్స్ యొక్క ఎర్నింగ్స్ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ యొక్క ఎర్నింగ్ పెరుగుతుంది అనేది పిఈీ మల్టిపుల్ పెట్టి తెలుస్తుంది అనమాట ఓన్లీ పీఈ పెరిగిపోతూ ఉంటే సో ఒక అర్థం ఏంటంటే ఓన్లీ ప్రైజ్ మాత్రమే పెరుగుతుంది బట్ వేరేజ్ ఎర్నింగ్స్ పెరగట్లేదని అర్థం అనమాట అండి రైట్ ఒకవేళ ఎర్నింగ్స్ పెరుగుతుంది సో ప్రైస్ ఇంచుమించు మోడరేట్గా ఉందనుకోండి ప్రైజ్ పెరుగుతుంది ఎర్నింగ్స్ కూడా అంటే సో స్టాక్ ఇంకా లేదా ఇండెక్స్ ఇంకా ఫర్దర్గా మూవ్ అయ్యి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట అండి రైట్ ఓకే సో అయితే ఒక బేసిక్ ఫార్ములా అనమాట అండి సో అయితే నిఫ్టీ ఫిఫ్టీ లేదంటే వేరే ఇన్ఫ్రా ఏదైనా ఒక ఇండెక్స్ యొక్క సో ఇండెక్స్ యొక్క మొత్తం అన్ని స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ మనం క్యాల్కులేట్ చేయాలంటే కొంచెం కష్టం కదండి ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ ఇండివిజువల్గా అన్నీ చూసి చేయడం అనేది మనకు కొంచెం కష్టం కాబట్టి మనకు ఒక ఫార్ములా అనేది కూడా అండి సో ఆ ఫార్ములా ఇదే ఫ్రెండ్స్ ఏంటంటే సో ఇండెక్స్ యొక్క ప్రైజ్ మనకు తెలుసు కదండి సో ఇండెక్స్ యొక్క ప్రైజ్ మనకు తెలుసు కదా రైట్ సో ఆ ప్రైజ్ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ అప్పుడు ఏం చేయాలంటే మనం సో ఇది ఫార్ములాని మీరు కొంచెం అటేట్ చేస్తే కనుక మీరు ఎర్నింగ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు రైట్ సో ఎలాగంటే ఇది ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు అనమాట అండి ఓకే సో ఎర్నింగ్స్ బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి రైట్ సో ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్ బై పిఈ మల్టిపుల్ అంటే ఇండెక్స్ యొక్క ప్రైజ్ని రైట్ డివైడ్ చేయాలి పిఈ మల్టిపుల్తో డివైడ్ చేస్తే ఎర్నింగ్స్ రావడం జరుగుతుంది కదండి ప్రైస్ క్యాన్సిల్ అయిపోయి ఎర్నింగ్స్ మనకి రావడం అండి రైట్ ఓకే సో అయితే ఇది ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి సో ఈ విధంగా ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏంటని నేను మీకు ఇప్పుడు చెప్తాను మాటండి అండి సో ఇక్కడ ఈ ఫార్ములా సేమ్ ఫార్ములా అనమాట అండి సో ఈ పిఈ నీట తీసుకొస్తే సేమ్ ఫార్ములా ఇక్కడ మీరు చూశారు కదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సో ప్రైజ్ టెన్ ఉందనుకోండి రైట్ దాని అర్థం ఏంటంటే పిఈ టెన్ ఉంది ఎర్నింగ్స్ వన్ ఉందనుకోండి రైట్ మీ ప్రైజ్ టెన్ రావడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మార్కెట్స్ బాగుండొచ్చు కరోనా ఫాల్ వచ్చింది లేదంటే సమ్ ఎకానమీ ఎర్నింగ్స్ బాటమ్ అయిపోయినాయి ఇక్కడ నుంచి బాగుండొచ్చు బాగుండొచ్చు అని చెప్పి న్యూస్ రావడం వల్ల ఏమవుతుందంటే ముందు ప్రైస్ పెరిగిపోతుందండి రైట్ సో ప్రైస్ పెరిగిపోతే ఎర్నింగ్స్ సేమ్ అక్కడ వన్ సేమ్ ఎర్నింగ్స్ అదే ఉందనుకోండి బట్ ప్రైజ్ పెరిగిపోయిందంటే అర్థం ఏంటంటే పిఈ మల్టిపుల్ కూడా పెరుగుతుంది రైట్ ఎందుకంటే పిఈ ఇంటూ ఎర్నింగ్స్ కదా రైట్ ఎప్పుడైతే ప్రైస్ పెరిగిందో ఎప్పుడైతే కొంచెం ఎకానమీ రికవర్ అవుతుందో అప్పుడు ప్రైస్ అలాగ పీఈ మల్టిపుల్ అలాగే ఉంటుందన్నమాట అండి కానీ ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి సో పిఈఈఈ మల్టిపుల్ అదే విధంగా ఉంటుంది బట్ ఎర్నింగ్స్ పెరిగితే అవుతుందండి ఆటోమేటిక్గా సో అప్పుడు కూడా మళ్ళీ ఇండెక్స్ పెరుగుతుంది అంటే ప్రైస్ ఇంకా పెరుగుతుంది అనమాట అండి రైట్ సో ఎప్పుడైతే మళ్ళీ ఇండెక్స్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ ఇంకా బయ్యింగ్ ఇంట్రెస్ట్ వచ్చి ఎర్నింగ్స్ అలాగా ఉంటాయన్నమాట అండి సేమ్ బట్ పిఈ మల్టిపుల్ పెరిగిపోతుంది అండి అంటే ప్రైజ్ మాత్రం పెరిగిపోతుంటాయి ఇండెక్స్ ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనమాట అండి రైట్ సో అప్పుడు మళ్ళీ మొమెంటం వచ్చి ఎర్నింగ్స్ గ్రోత్ కంటిన్యూ అవుతాయి కనుక ఓకే సో ఎర్నింగ్స్ ఇంకా పెరుగుతాయి అనమాట అండి సో ప్ర పిఈ మల్టిపుల్ మాత్రం అక్కడే ఉంటుంది సేమ్ కానీ ఇండెక్స్ మాత్రం ఇంకా పెరిగిపోద్ది ఎందుకంటే ఇక్కడ ఎర్నింగ్స్ పెరిగింది కాబట్టి పిఈ మల్టిపుల్ అదే పిఈ మల్టిపుల్లో ఉన్నా కూడా సో మీకు ఆటోమేటిక్గా ప్రైజ్ ఇండెక్స్ యొక్క వాల్యూ అనేది బాగా పెరిగిపోవడం జరుగుతుంది రైట్ సో అయితే ఇది ఒక భూమి పీరియడ్ అంటాం అనమాట రైట్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ఒక భూమి పీరియడ్లో సో ఈ విధంగా ఏంటంటే సో ముందు పిఈ పెరుగుతుందంటే తర్వాత ఎర్నింగ్స్ పెరుగుతాయి సో ఆటోమేటిక్గా ఉదాని కూడా రెండు కూడా పెరుగుతా అల్టిమేట్గా ఒక పీక్ అనేది మార్కెట్లో రావడం జరుగుతుంది అనమాట రైట్ అయితే పీక్ వచ్చిన తర్వాత ఏమవుతుందండి అల్టిమేట్గా సో ఎర్నింగ్స్ కీప్ ఆన్ కెనాట్ గ్రో కదండి సో ఎర్నింగ్స్ కంటిన్యూ అలా పెరుగుతూ ఉండవు కదా ఎందుకంటే మీరు చూస్తే కనుక ఎర్నింగ్స్ ఒక టూ టైమ్స్ పెరిగాయి ఎక్కడి నుంచి ఇక్కడికి మీరు చూస్తే కనుక అంటే వన్ ఉన్న ఎర్నింగ్ టూ అయింది కానీ బట్ ప్రైజ్ ఏమేమి చూసారా ప్రైజ్ టెన్ ఉన్నది ఫార్టీ అయిపోయింది అంటే ఎర్నింగ్స్ డబుల్ అయింది బట్ ఇండెక్స్ మాత్రం ఫోర్ టైమ్స్ పెరిగిపోతుంది రైట్ అంటే ఆప్టిమిజం అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బాగా అగ్రెసివ్గా ఎక్సెసివ్గా పెరిగిపోద్ది అనమాట అండి సో ఆ విధంగా ఏమవుతుందంటే ఓవర్ వాల్యూషన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట సో అలాంటి టైంలో ఈటీఎఫ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఓకే సో మళ్ళీ ఇప్పుడైతే అది బూమ్ పీరియడ్ అంటాం అన్నమాట సో బూ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఒక బరస్ట్ పీరియడ్ ఉంటుందన్నమాట మళ్ళీ ఇండెక్సెస్ కిందకి అనమాట అండి రైట్ సో ఇలాంటి బరస్ స్పీడ్లో మనం సంవేర్ ఎక్కడో దగ్గర ఎగ్జాక్ట్ బాటంలో మనం బై చేయలేం కాబట్టి సంవేర్ నియర్ ద బాటమ్ వీ హావ్ టు ప్లాన్ ఫర్ బయింగ్ అనమాట అండి రైట్ సో అయితే ఈ ఎర్నింగ్స్ అన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి దీని వ్యవహారం అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అనమాట అండి ఓకే సో మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది నేను కంటిన్యూగా ట్రాక్ చేస్తూ వస్తుంది అనమాట అండి సో నిఫ్టీ యొక్క ఎర్నింగ్స్ ఉదాహరణ తీసుకుంటే నిఫ్టీ ఇప్పుడు ఆగస్టు నిన్న ప్రైజ్ అనమాట అండి ఇది సో పదహారు వేల ఐదు వందల డెబ్బై ఉంది రైట్ ఓకే సో పిఈ మల్టిపుల్ ఎంత ఉంది ఫార్ములా ఏంటంటే సో ప్రైస్ డివైడెడ్ బై పిఈ కదా ఎందుకు చూపించాను కదా సో ఎర్నింగ్ ఆరు వందల యాభై అనమాట అండి ఓకే సో అయితే చేంజ్ నేను కంపేర్ చేశాను అనమాట ప్రీవియస్గా టైంతో ఎంత చేంజ్ అయింది ఎర్నింగ్స్ గ్రో అవుతుందా లేదా సో ఇది చూస్తే మార్కెట్ ఇంకా కంటిన్యూ అవుద్ది మార్కెట్ ఇంకా కంటిన్యూ అవుద్ది అని అని కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఎందుకంటే ఎర్నింగ్స్ పెరగడం ద్వారా ఓకే సో పెరుగుతుంది కాబట్టి ప్రైస్ ప్రైజ్ అనేది మీకు అది సస్టైన్ అవుతుంది ఓకే సో అయితే గతంలో కూడా నేను చాలా లాంగ్ బ్యాక్ చెప్పడం జరిగిందనమాట ఉదాహరణ తీసుకుంటే కనుక టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ మీరు చూస్తే కనుక ఎర్నింగ్స్ ఇంచుమించు అక్కడే ఉన్నాయండి ఎర్నింగ్స్ పెద్ద పెరగలేదు ఓకే బట్ వేరేస్ ప్రైస్ మాత్రం మీరు చూడొచ్చు అనమాట ఏడు వేల దగ్గర ఉండదు తొమ్మిది వేలు పదకొండు వేలు రేంజ్కి వెళ్ళిపోవడం జరిగింది సో కరోనా పేరు చెప్పి మళ్ళీ ఆటోమేటిక్గా ఫాల్ అనేది రావడం జరిగింది రైట్ అంటే ఎర్నింగ్స్ పెరగకుండా ఓన్లీ ప్రైజ్ పెరిగిపోతుంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ప్రైజ్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది రావడం జరుగుతుంది ప్రైస్ పడడం జరుగుతుంది అనమాట అండి ఓకే సో అయితే దీన్ని బట్టి ఇలా హిస్టారికల్గా పిఈని బట్టి మనం యావరేజ్ పిఈ తీయొచ్చండి ఓవరాల్గా నిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటే కనుక సో పిఈ అరౌండ్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అంటే హైయెస్ట్ వచ్చి ట్వంటీ సెవెన్ థర్టీ ఈ మధ్యకాలంలో థర్టీ ప్లస్ కూడా మనం చూసాం కదండి ఓకే సో పిఈ అరౌండ్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉంటే అది మంచి ఎంట్రీ అనమాట అండి నిఫ్టీ ఫిఫ్టీ ఓకే సో అదేవిధంగా నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ సో ఇలాగ ఒక్కొక్క ఇండెక్స్కి ప్రతి ఇండెక్స్కి కూడా హిస్టారికల్గా తీయడం జరిగిందనమాట అండి మీరు చూడవచ్చు అనమాట నిఫ్టీ ఆటో వన్స్ ఒక్కొక్క ఒక టైంలో చూస్తే ఎర్నింగ్స్ ఏం లేవు బట్ పిఈ మల్టిపుల్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ అనమాట ఎందుకంటే ఇండెక్సెస్లో ఎక్కువ స్టాక్స్ ఉండవన్నమాట ఒక కంపెనీ స్టాక్ సరిగ్గా ఎర్నింగ్స్ లేకపోతే మాత్రం ఇండెస్ మీరు చూడొచ్చు అండి ఓకే నెక్స్ట్ ట్రీమ్ కరెక్షన్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి అనమాట అండి సో ఇలాంటిది కంటిన్యూ అవ సస్టైన్ అవ్వవు అనమాట ఓకే మీరు చూడొచ్చు అనమాట అండి సో ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఆటో అనేది ఇండెక్స్ నాలుగు వేల ఎనిమిది వందల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందలకి వెళ్ళిపోయింది రైట్ సో అప్పుడు ఏమైందండి ఎర్నింగ్స్ పెరగలేదు ఓన్లీ పి మల్టిపుల్ మాత్రమే పెరిగిపోయింది ఎర్నింగ్స్ ఇన్ఫ్యాక్ట్ తగ్గాయి రైట్ అయితే మీరు చూడొచ్చు అనమాట తర్వాత కొంచెం ఎర్నింగ్ ఇంప్రూవ్ అయినాయి సో కొంచెం ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అయినా స్టిల్ వీఆర్ అట్ హైయర్ వాల్యుయేషన్స్ అన్నమాట అంటే నిఫ్టీ ఆటోలో వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువ హై వాల్యుయేషన్లో ఇండెక్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట అండి రైట్ ఓకే సో అయితే నెక్స్ట్ వచ్చి నిఫ్టీ బ్యాంక్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజు పీఏ చూస్తే కనుక ట్వంటీ త్రీ అనమాట అండి సో అదేవిధంగా హిస్టారికల్గా చూస్తే కనుక సో పీఈ మల్టిపుల్ ఎయిటీన్ అరౌండ్ మంచి గుడ్ ఎంట్రీ అనమాట అండి ఓకే సో ప్రీవియస్గా గతంలో కూడా నేను కొన్ని ఎట్టిఎప్స్ కొనడం అమ్మడం జరిగింది అండి సో ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట మంచి ప్రాఫిట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ రైట్ ఓకే సో ఈ విధంగా ఈటీఎఫ్స్ మనం కొనుక్కోవచ్చు అనమాట అండి రైట్ అయితే బ్యాంక్ ఈటీఎఫ్ మీరు చూస్తే కనుక సో బ్యాంక్ ఇండెక్స్ యొక్క పీఈ ఎంత ఉంది అనేది మనం చూసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలన్నమాట అండి ఓకే సో బ్యాంక్ ఇండెక్స్ యొక్క పీఈ చూస్తే కనుక ట్వంటీ త్రీ ఉందనమాట అండి అంటే కొంచెం ఇంకా స్టిల్ హైలో ఉంది ఎయిటీన్ దగ్గర మంచి ఎంట్రీ అనమాట అండి ప్రీవియస్గా బాగా హిస్టారికల్లో అయితే మీరు చూడొచ్చు ఫైవ్ నైన్ టెన్ లెవెల్స్లో కూడా పడ అంటే బాగా రిసెప్షన్ ఇలాంటప్పుడు మాత్రం బాగా లోలో వస్తుంది అనమాట మరి అంతలో మనం ఎప్పుడో కానీ రేర్ సినారియో అనమాట అండి ఓకే సో అంత రేర్ లోయస్ట్ సినారియోస్ అనేవి రావడం కష్టం అనమాట అండి ఓకే ఒకవేళ అండ్ మేము మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు ఎర్నింగ్స్ బాగున్నా కూడా ఒక్కొక్కసారి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంటుంది కరెక్షన్ వస్తుంది కదండి సో అలాంటప్పుడు మీరు ఎంటర్ అవడానికి సో పిఈ మల్టిపుల్ ఒకవేళ ఎయిటీన్ ట్వంటీ బిలో వస్తే కనుక అది మంచి ఎంట్రీ అనమాట రైట్ ఓకే సో అదేవిధంగా నిఫ్టీ ఫైనాన్షియల్స్ సో అదేవిధంగా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ నిఫ్టీ ఐటీ లెస్ దాన్ ట్వంటీ ఉంటే మంచిదని మాట ఇప్పుడు థర్టీ ఫోర్ ఉంది కొంచెం ఐటీ సెక్టర్ బాగా పెర్ఫామ్ చేస్తుంది కదా ఓకే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటే నిఫ్టీ మెటల్ పి నైన్ అండి కేవలం చూసారా ఎందుకంటే మెటల్స్ ఇంత వండర్ఫుల్గా పెరిగే మెటల్స్ అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్నాయి బట్ స్టిల్ పిజీ మల్టిపుల్ ఇంకా ఎక్స్పాన్షన్ ఛాన్స్ ఉంది అంటే పిఈ ఇంకా రీజనబుల్గా తక్కువ ఉంది ఎందుకంటే కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ ట్రమండస్గా పెరిగినాయి కాలంలో చూస్తే కనుక లైక్ టాటా స్టీల్ జేఎస్ స్టీల్ ఇవన్నీ కూడా మీరు చూస్తే కనుక వాటి యొక్క ఎర్నింగ్స్ వండర్ఫుల్గా పెరిగినాయి అండి రైట్ సో ఇండెక్స్ పెరిగింది కానీ పిఈ మల్టిపుల్ ఇంకా రీజనబుల్గా ఉంది కాబట్టి సో చాలా మంది అనలిసిలు ఎప్పుడంటే ఇంకా దేర్ ఇస్ ఏ స్కోప్ ఓకే సో ఇంకా మెటల్ అనేది కొంత లాంగ్ టర్మ్ ఇంకా సో ఇంకా బై చేయి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట అండి రైట్ ఓకే సో ఇలాగా ఫార్మా థర్టీ ఉందనమాట అండి పిఈ అదేవిధంగా నిఫ్టీ రియాలిటీ ఫిఫ్టీ సెవెన్ ఉంది రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కనుక పిఈ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అనమాట అండి రైట్ సో ఇది ఇంపార్టెంట్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాంకున్న మెయిన్ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాబీసు కొంచెం రీజనబుల్ వాల్యూషన్లో ఉంది జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా మీరు చూస్తే కనుక ఎప్పుడు కూడా ఎయిటీన్ రేంజ్లో లో అనమాట మోస్ట్లీ హిస్టారికల్గా పిఈ అనేది ఎయిటీన్ లో అనమాట సో ఆల్మోస్ట్ హిస్టారికల్ లోల్లో పిఈ లెవెల్లో ఇక్కడ ఉండడం జరిగింది ఓకే సో ఎనీథింగ్ పిఈ ట్వంటీ నైన్ రైట్ కింద మంచి ఎంట్రీ అని చెప్తున్నాను అనమాట ఎందుకంటే హిస్టారికల్గా అది సిక్స్టీ కూడా అయ్యి వెళ్ళింది కాబట్టి సిక్స్టీకి ట్వంటీకి మధ్య యావరేజ్ తీసుకుంటే థర్టీ లెవెల్స్లో కింద ఎంత ఉన్నా కూడా మంచం మంచి వాల్యూషన్లో మనం కొంటనట్టుగానే భావించాలన్నమాటండి సో అందువల్ల ఇన్ఫ్రా బీస్ అనేది ఇప్పుడు మంచిది అనమాట రైట్ సో అయితే ఎనర్జీ ఇండెక్స్ ఉంది కానీ అందులో సిక్స్టీ పర్సెంట్ ఓన్లీ ఒకే ఒక స్టాక్ వేటేజ్ అనమాట అందువల్ల ఇది సరిగ్గా మనకి సరైన గైడెన్స్ ఇవ్వడదు అండి రైట్ అయితే మన ఈటీఎఫ్స్ కొనాలంటే కనుక ఆ ఈటీఎఫ్స్ ట్రేడ్ అవుతూ ఉండాలి కదండి సో ఈటీఎఫ్స్ ట్రేడ్ అవుతున్నాయి రెండే రెండు ఉన్నాయి అనమాట అండి ఈటీఎఫ్ బీస్ అని ఉంటుంది ఓకే అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈటీఎఫ్స్ మీరు కొనొచ్చు సో ఇన్ఫ్రాబీస్ అనేది వాల్యుయేషన్ పరంగా ఇప్పుడు రీజనబుల్గా కనిపిస్తుంది నాకు ఓకే సో అందువల్ల నేను మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీస్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాబీస్లో మీరు చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం రీజనబుల్గా ఉన్నట్టుగా మనకి అనమాట అండి ఓకే సో అయితే ఏంటి ఇన్ఫ్రాబీస్లో మనం ఏ వాల్యూ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తామంటే ఇన్ఫ్రా ఇండెక్స్ ఇది అనమాట నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ అంటే ఇదనమాట ఓకే సో అల్ట్రాటెక్ సిమెంట్ ఏసీసీ ఏసీసా రామ్కో అదాని ఓకే గ్రాసిమ్ ಅಂಡ್ ಎಮ್ಆರ್ಎಫ್ ಶ್ರೀ ಸಿಮೆಂಟ್ ಡಿಎಲ್ ಎಫ್ ಐಒಸಿ ರಿಲಯನ್ಸ್ ಪೆಟ್ರೋನೆಟ್ ಹಿಂದ್ ಪೆಟ್ರೋ ಎಕ್ಸೈಡ್ ಬಿ ಪಿ ಸಿಎಲ್ ಇಲ್ಲ ಡಿಫ್ರೆಂಟ್ ಕಂಪೆನಸ್ ಅನ್ಮಾಟಿ ಎರ್ಟೆಲ್ ಓ ಎನ್ಜಿ ಬಾಲಕೃಷ್ಣ ಅಶೋಕ್ ಲೈನ್ ಅಂಡ್ ಸಿಮೆನ್ಸ್ ಗೇಲ್ ಪವರ್ ಗ್ರೇಡ್ ರೈಟ್ ಓಕೆ ಅಪೋಲೋ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಓಕೆ సో ఇలాగ మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి ఇవన్నీ కూడా ఎర్నింగ్స్ చాలా బాగా ఇచ్చినాయి రీసెంట్ టైమ్స్లో కూడా సో అందువల్ల ఏంటంటే ఇన్ఫ్రాబీస్ కొనడానికి మేబీ స్టిల్ ఇంకా ఇట్స్ ఓకే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే సో ఇన్ఫ్రాబీస్ మీరు చూస్తే కనుక ఇన్ఫ్రాబీస్లో ఎర్నింగ్స్ గ్రోత్ చాలా బాగుందనమాట అండి అందువల్ల పిఈ మల్టిపుల్ తక్కువ ఉందనమాట అండి మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట ఎర్నింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది బట్ ఇండెక్స్ మాత్రం ఇంకా అంత పెరగలేదనమాట అండి ఇండెక్స్ చూస్తే కనుక ఓన్లీ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది అందుకే పిఈ మల్టిపుల్ కొంచెం రీజనబుల్గా ఉంది రైట్ నెక్స్ట్ వచ్చి మనకి మనకి ఈటీఎఫ్స్ రూపంలో అవైలబుల్గా ఉన్నది బ్యాంక్ ఈటీఎఫ్స్ అండి రైట్ ఈటీఎఫ్స్ మనం బై చేయాలంటే బ్యాంక్ ఈటీఎఫ్ అనమాట సో బ్యాంక్ ఈటీఎఫ్లో మీకు ఐడియా ఉంది కదా ఏమేమి స్టాక్స్ ఉన్నాయని చూస్తే కనుక ఐడిఎఫ్సీ హెచ్డిఎఫ్సి ఫెడరల్ ఎస్బీఐ యాక్సిస్ ఆర్బిఐల్ బంధన్ బ్యాంక్ ఇవన్నీ అనమాట అండి సో బ్యాంక్ నిఫ్టీ కాన్స్టిట్యున్స్ ఇవన్నీ అనమాట చిందులో హెచ్డిఎఫ్సి బ్యాంకు వెయిటేజ్ ఎక్కువ ఉంది ఆబ్వియస్గా రైట్ ఓకే సో అయితే ఏదైనా కరెక్షన్ వస్తే కనుక సో మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా నిఫ్టీ బీస్ అనేది మనం బై చేయడానికి ఓకే సో అంటే ట్వంటీ త్రీ దగ్గర రీజనబుల్ అనమాట అండి ఇది బిలో ట్వంటీ వస్తే కనుక సో యావరేజ్ లోస్కి వస్తుంది కాబట్టి సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా యూ క్యాన్ ప్లాన్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ బ్యాంక్ బీస్ ఆల్సో ఓకే సో బ్యాంక్ బీస్లో కానీ అంటే ఇప్పుడు ఇండెక్స్ నిఫ్టీ బీస్ అయితే నేను సజెస్ట్ చేయను కానీ ఫ్రెండ్స్ ఎందుకంటే హిస్టారికల్ వాల్యుయేషన్స్ ఎలా ఉందో కొంచెం హైలోనే ఉండడం జరిగిందనమాట స్టిల్ ఇంకా ఓకే సో ఇంకా ఏమైనా అంత కరెక్షన్ తగ్గలేదు కదా మీరు చూడవచ్చు అనమాట అండి రైట్ బట్ వేర్ యాజ్ బ్యాంక్ అనేది ఇంకా తగ్గాలి బట్ ఇప్పుడు ఇన్ఫ్రా అయితే మాత్రం కొంచెం అట్రాక్టివ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి బట్ అది సెక్టర్ కాబట్టి మళ్ళీ ఆ సెక్టర్ పెర్ఫామ్ చేసేదాకా యూ హ్యావ్ టు వెయిట్ అనమాట అండి ఓకే సెక్టర్ రొటేషన్ టైం పడద్దు అనమాట బట్ ఎనీ హో మీ అందరికీ తెలుసు కదండి సో గవర్నమెంట్ ఫోకస్ నాట్ ఓన్లీ విత్ ఇన్ ఇండియా వైడ్ అన్ని కూడా గవర్నమెంట్స్ ఏం చెప్తుండీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ చేస్తాం ఎందుకంటే ఉన్న ఎకానమీస్ని డ్రైవ్ చేయాలంటే సో జాబ్స్ క్రియేషన్ అవ్వాలంటే స్పెండింగ్ చాలా చాలా మస్ట్ కదా ఓకే సో అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఓకే సో స్పెండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్కి బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి రైట్ ఓకే సో అందువల్ల ఏంటంటే ఇఫ్ యూఆర్ ఇన్వెస్టెడ్ అండ్ ఇఫ్ యూ బి ఏ ప్యాసివ్ ఇన్వెస్టర్ ప్యాసివ్గా ఇన్వెస్టర్గా ఉండాలంటే కనుక సో ఇన్ఫ్రా బీస్ అదేవిధంగా మార్కెట్లో ఏదైనా కరెక్షన్ వస్తే కనుక మీరు బ్యాంక్ బీస్ అవి కూడా బై చేసి మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట అండి ఓకే మార్కెట్స్లో సో మనం పెద్ద అనాలిసిస్ చేయట్లేదు అనమాట అండి సో ఆ థీమ్ ఏదైతే ఉందో అందులో మనం ఇన్వెస్ట్ చేస్తాం అనమాట ఒక సెక్టర్ సంబంధించిన డిఫరెంట్ స్టాక్స్ అందులో ఒక రెండు స్టాక్స్ పెర్ఫామ్ చేయకుండా మిగతా స్టాక్స్ పెర్ఫామ్ చేస్తే ఓవరాల్గా ఆ సెక్టర్ ముమెంటంలో ఉంటే కనుక ఆటోమేటిక్గా మీ మనీ కూడా గ్రో అనేది అవ్వడం జరుగుతుంది అనమాట అండి రైట్ ఓకే సో ఆ విధంగా ఏంటంటే ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కూడా మనం మంచి రిటర్న్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట అండి ఓకే సో ఇంకా మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఆ ఈటీఎఫ్స్ని కొంచెం లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి ఉండొచ్చు దాన్ని కోల్లెటర్లు తీసుకుని దాని మీద మార్జిన్ తోటి మీరు కావాలంటే కూడా డెరివేటివ్ ట్రేడింగ్కి ఉపయోగించుకోవచ్చు అనమాట అండి ఓకే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్రోకర్ సో ఆయన బేస్ చేసుకుని ఆయన ఒకవేళ కోల్లెటర్ ఇస్తే కనుక యూ కెన్ యూస్ ఫర్ దాట్ రైట్ ఓకే అండి విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇదని ఈ ఈరోజు వీడియో ఐ థింక్ మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను అనమాట అండి ఓకే సో మీరు ఎవరైనా కొంచెం ప్యాసగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈటీఎఫ్స్ గురించి తప్పకుండా ఆలోచించండి దట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి బెటర్ ఆప్షన్ అనమాట అండి సో డెఫినెట్గా మీరు ఆలోచించి మీరందరూ కూడా మంచి బెనిఫిట్ పొందాలని నేను కోరుకుంటున్నాను మాట అండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుందని మాటండి సో అదేవిధంగా ఆంధ్రపూల్స్ లాంటి అని చూపించారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మన ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి బాయ్